విశాఖ గోపాలపట్నం 89వ వార్డు అధ్యక్షులు దొడ్డి కిరణ్ ఆధ్వర్యంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా కొత్తపాలెం నందు పశ్చిమ నియోజకవర్గ సమన్వయకర్త ఆడారి ఆనంద్ కుమార్ వార్డుల్లో పర్యటించారు. ముందుగా ఆయనకు భారీ గజమాలతో సత్కరించి అనంతరం వార్డు పర్యటన కొనసాగించారు. ప్రజలతో మమేకమైన వారి అభ్యర్థనలు స్వీకరించి ఆయా సమస్యలపై సంబంధిత సిబ్బందికి తెలియపరిచి త్వరితగతిగా ప్రజా సమస్యలను పూర్తి చేసేలా తెలియజేశారు. సంక్షేమ పథకాలు లబ్ధి పొందే వారికి పత్రాలను అందజేశారు. ఇక్కడ ఏదైతే గడప గడప కార్యక్రమం ఉందో ఇవి ఆల్రెడీ సగం తిరగడం జరిగింది. ఎక్కడ కూడా ఇక్కడే కాదు ఆల్రెడీ 7 సచివాలయ తిరగడం జరిగింది. ఏడిట్లో కూడా ఎక్కడైనా ఇబ్బందులు ఉన్నాయా ఏంటి అని అంటే ఎవ్వరూ కూడా జగనన్న వచ్చారు. జగనన్న వచ్చిన తర్వాత మాకు ఏమీ ఇబ్బందులు లేవు, మేము చాలా సంతోషంగా ఉన్నాం. మాకేవో చిన్న చిన్నవి ఉంటాయి అన్ని కూడా వాలంటీర్లు కానీ లేకపోతే నాయకులు కానీ సచివాలయ వ్యవస్థ కానీ వీళ్ళందరూ కూడా చూసుకుంటున్నారు. ఎట్టి పరిస్థితుల్లోని మళ్లీ జగనన్న రావాలి, ఆయన రాకపోతే మళ్లీ మా కూర్చున్న చెట్టు కొమ్మ ఏమో నరుకున్నట్టు ఉంటుంది అనే భావనతో ఉన్నారు అందరూ. తప్పకుండా 2024లో 175 సీట్లకి 175 సీట్లు గెలుస్తాం. ప్రతి దగ్గర ఇదే చెప్తున్నాను. ఎందుకంటే నేను ప్రతి గడప వెళ్ళినప్పుడు నేను చూస్తున్నాను వాళ్ళ ఆదరణ, వాళ్ళ ముఖంలో నవ్వు కానీ వాళ్ళ ఏ విధంగా మమ్మల్ని రిసీవ్ చేసుకుంటున్నారన్నది దీన్ని బట్టి అర్థమైంది ఏంటంటే తప్పకుండా 24లో మళ్ళీ ఆయన గెలుస్తారు.